అభిజిత్ రానన్న. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం కేవీ మహాదేవన్ గారు, గానం ఓ బాలసుబ్రహ్మణ్యం, చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన అన్న పాట, చెల్లెల కాపురం సినిమా నుంచి. బెస్ట్ ఆఫ్ లక్. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగములుగా వినీల కచపర విలాస బంధురతను లతిక చంచలించిపోగ ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ నీ కులుకులు గని నా పలుకు విరియ నీ కవితకు సరియగు నటన చూపిక ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ ఆడవే మయూరీ. అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెలా అది వీచిన తెమ్మెరవుయలా అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ కులుకులు గని నా పలుకు విరియ నీ కవితకు సరియగు నటన చూపిక ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ. పాల నేత్ర సంప్రభవత్వాలలు ప్రసవసరుణి దహించగా పతిని కోలు పడి రతీదేవి దుఃఖితమతి అయి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత ధిక్కరుల విగ్రద ఘీంకృతుల సహస్తపణ సంచలిత భూకృతుల కనులలోనా కనుబొమలలోనా అధరమ్ములోనా వదనమ్ములోనా కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే ఆడవే. ధన్యవాదాలు. అభిజిత్ బాగా ప్రకాశిస్తుందంట, అలాగే నీ పేరుకు తగ్గట్టుగానే ఈ పాటలను బాగా ప్రకాశించావు. అక్కడ ఇక్కడ రెండు మూడు చోట్ల చాలా చాలా కష్టమైన పాట, ఎందుకంటే ఈ పాటలో
సంస్కృత పద గుంఫన ఉంది ఈ పాటలో. సీనారాయణ రెడ్డి గారి సాహితీ ప్రౌఢికి అది ఒక నిదర్శనం అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నువ్వు కొంచెం పిచ్లో లేకుండా పాడడం అనేది ఇవాళ ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఇట్. యు హ్యావ్ నెవర్ ఎవర్ డిసప్పాయింటెడ్ మీ అట్ ఎనీ టైమ్. ఇన్ని ఎపిసోడ్లో కూడా ఇవాళ స్లైట్లీ అక్కడక్కడ కొంచెం శృతి ఇదైందనమాట. అది విరిసిన పున్నమి వెన్నెలా, అది వీచిన తెమ్మెర ఊయలా, ఆ పర్టికులర్ లైన్లో కొంచెం అది అయింది. తర్వాత నా కవితకు సరియగు, నువ్వు నీ కవితకు సరిగా అంటున్నావు. కొంచెం బ్లాంక్ అవుట్ అయ్యి. ఐ అండర్స్టాండ్, యువర్ రైట్, ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు ఓపెన్గా మాట్లాడుతున్నావు, నాకు చాలా సంతోషం. సడన్లీ ప్రతి ఏ కళాకారుడికైనా ఉంటుందండి అది, వెన్ యూ మేక్ వన్ మిస్టేక్ యాక్చువల్గా చేయవలసింది ఏంటంటే యూ షుడ్ కీప్ ఇట్ అవే. దట్ అయిపోయింది, దట్ ఈస్ నాట్, యూ కెనాట్ కరెక్ట్ ఇట్, లెట్ అస్ గో హెడ్ అని వెళ్ళిపోవాలి. మేము ఇప్పుడు నేను ఎన్ని చెప్తానా నేను అదే చేస్తాను. అది ప్రాణం తీసేస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఫస్ట్ పల్లవిలో ఒక చోట ఒక అపశృతి పాడేసామనుకోండి, ఇక మా మ్యూజిషియన్ వైపు తీపి నేను క్షమాపణలు అడుగుతాను. ఆ తర్వాత ఎంత ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్కి వెళ్ళిపోవాలి ఇదే ఎంత అనుకోకున్నా కూడా అది లోపల వేధిస్తూనే ఉంటుంది అన్నమాట. అండ్ యూ టెన్ టు మేక్ మోర్ మిస్టేక్స్ విత్ దాట్. యువర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ కమ్ డౌన్ అండ్ ఇట్ హ్యాపన్స్. ఎగ్జాక్ట్గా చెప్పాడు, బ్లాంక్ అవుట్ అయిపోయాను నేను అని. దానివల్ల అందులో మోరవర్ పుస్తకం లేదు కదండి, ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఎంత సంస్కృత సమాసాలు ఉన్నాయి, ఎలా హౌ ఇస్ ఇట్ అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ టఫ్, వెరీ టఫ్. పాల నేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుణి దహయించగా, పతిని కోలుపడి సతీదేవి దుఃఖితమతి రోధించగా, ఇవన్నీ ఏమన్నా వాళ్ళకి అర్థాలు తెలుసా ఏమన్నానా? అయినా ఎంత కష్టపడి నేర్చుకొని పాడుతున్నారంటే అది ఐ రియలీ అప్రిషియేట్ దట్. సహస్రఫణ ఏంటి అది, చదువు ఒకసారి. సహస్రఫణ సంచలిత, సంచలిత కాదు సంజనిత, సహస్రఫణ సంజనిత భూత్కృతుల. సహస్రం అంటే వెయ్యి, ఫణం అంటే ఏంటి తెలుసా, ఫణం ఈజ్ పడగ. సహస్రఫణాలు ఉండేది ఆదిశేషు. సహస్రఫణాలు ఆ వెయ్యి ఆ పడగలలో నుంచి పుట్టేటటువంటిది సంజనిత భూత్కృతులు. బుస్ అని బుస కొడితే, 1000 పడగలు ఒకసారి బుస కొడితే ఎంత శబ్దం వస్తుంది అదనమాట. ప్రమథనాథ కరపంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా, ప్రమథులకు నాథుడు ఎవడు, శివుడు. ప్రమథనాథ కరపంకజం, పంకజం అంటే తామరపువ్వు, తామరపువ్వులు అంటే అతని చేతిలో ఉండే డమరుకంలో నుంచి ధ్వని వినిపిస్తే, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటల, ప్రళయం సంభవించినప్పుడు సముద్రంలో తరంగాలు ఎంత ఉప్పొంగుతాయో, చలిత దిక్తటులు, దిక్తటి అంటే మెరుపు తీగలు అన్నమాట, సడన్గా మెరుపులు వస్తాయి, చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల, ఆ ఉరుముల ఒక పెద్ద పెద్ద శబ్దాలతోటి సహస్ర, అది ఎలా ఉంటుందంటే సహస్రఫణ సంజనిత భూత్కృతుల. అన్ని పడగల్లోంచి ఒక్కసారి బుస కొట్టితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకనే అమ్మాయి ఇక్కడ వీటికి అభినయం చేయలేకపోతుంది అన్నమాట. వీటికి ఎలా అభినయం చేయాలో తెలియకుండా ఆ అమ్మాయి పడిపోతుంది. ఇప్పుడు నాకు ఒకటి రెండు మూడు గుర్తింపులు వచ్చిన తర్వాత మంచి గుర్తింపు తెచ్చిన పాట, మేడంటే మేడ కాదు పాట ఒకటి, ఏది విలో విరిసిన పారిజాతం పాట ఒకటి. అంతవరకు అల్లర పాటలు ఇవన్నీ పాడతానని తెలుసు, కానీ లైట్ క్లాసికల్ ఇస్తే పాడగలడు అని. తర్వాత ఈ పాట ఘంటసాల మాస్టర్ పాడవలసిన పాట, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినందువల్ల ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు, విశ్వనాథ్ గారు, ఈ అబ్బాయి పాడగలడు నేను ఉండి పాడిస్తానని రెడ్డి గారు నాకు ఆ ప్రతి పదానికి అర్థం, లేకపోతే నాకు ఎలా తెలిసింది ఇప్పుడు నీకు చెప్పినట్టుగా ఆయన నాకు చెప్పారు. ప్రతి కచేరీలోనూ పెద్ద ట్రంప్ కార్డ్ అయిందనమాట, శంకరాభరణం లాగా. శంకరాభరణానికి ముందర ఈ పాట ప్రతి కచేరీలోనూ కూడా దాన్ని లాస్ట్ మినిట్లో పెట్టుకుంటే విపరీతంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. వాళ్ళు నీకు చప్పట్లు కొట్టారే, అలాగే నాకు కూడా చప్పట్లు కొట్టేవారు. చిన్నప్పుడు నేను కూడా నీలాగే ఉండేవాడిని, బక్కగా చక్కగా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ అటెంప్టింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇందులో అంతకు మునుపు వాడని మాటలు కొన్ని వాడాడండి ఆయన, మహానుభావుడు. పాలనేత్ర సంప్రభజ్వాలలు ప్రసవశరుడు అన్న మాటను మన్మధుడని చాలామందికి తెలియదు. ప్రసవశరుడు అంటే ప్రసవ అంటే ఇక్కడ వ్యుత్పత్తి అంటూ నాకు తెలియదు, శరము కలవాడు అని. ప్రసవశరుని దహించగా, ఇప్పుడు హౌ టు బ్రింగ్ నవరసాలను కనుక మాటల్లో తీసుకొచ్చిన తర్వాతనే కంపోజ్ చేశారు.
నవరసాలను తీసుకురావాలి, లేకపోతే ఆ అమ్మాయి నవరసాలు అభినయించడం కష్టం అవుతుంది. ఇక్కడ కరుణరసం పాలనేత్ర సంప్రభ మూడో కన్ను తెరవంగానే మన్మధుడు దహించుకుపోయాడు, దానికి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి. కరుణరసం ఏంటి? పతిను కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా, భర్త చచ్చిపోయాడని దుఃఖితమతి అయి రోధించగా, అక్కడ కరుణరసం తీసుకురావాలి. హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా, అక్కడి నుంచి వెంటనే ఆ ప్రసవ గ్రామ ఆ భీభత్సర రసం తీసుకురావాలి. ప్రమథనాదకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా, నారాయణ రెడ్డి గారు బలిత చాలా బాగా అంటారు ఈ మాటలన్నీ కూడా, ఆయన చక్కగా అని వినిపించినందువల్లే నేను ఆ మాత్రం పాడగలిగాను అన్నమాట. ఇలాంటివన్నీ కూడా అర్థాలు దయచేసి తెలియచెప్పినంత వీలైనంతవరకు తెలియజేస్తే పిల్లలు ఇంకా బాగా ఆకలింపు చేసుకుంటారు.